ओम श्री गुरुभ्यो नमः। जय सच्चिदानंद। प्रेक्षक वीक्षक महाशीलकु दसरा शुभाकांक्षलु अंदिस्तू मा एमवीपी टीवी तरफुन मीकु ई रोजु ఒక అత్యంత ఆసక్తికరమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని సాధకుల కోసం నేను మీ ముందు ఉంచుతున్నాను। ప్రతి ఒక్కరూ సాధన చేస్తుంటారు, ఏదో ఒక మంత్ర జపం చేస్తుంటారు, ఏదో ఒక రూపంలో సాధన చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, సంకల్పం చెప్పి కొంతమంది చేస్తుంటారు, సంకల్పం లేకుండా కొంతమంది చేస్తుంటారు। సాధ్యమైనంత వరకు అందరూ సంకల్ప సిద్ధి కోసమే ఈ పూజలు పురస్కారాలు తపస్సులు జపాలు చేస్తుంటారు। ఇట్లాంటి సాధకులు వాళ్ళ యొక్క సాధన వాళ్ళ యొక్క సంకల్పము త్వరగా సిద్ధి కావాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి, ఏంటివి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను। ఇదంతా మనకు పెద్దల చేత చెప్పబడిన విషయమే గాని ఇది స్వగతం మటుకు కాదు। ఏ విధమైన ఆసనం వేసుకుంటే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది, ముఖ్యంగా సాధకులు పూజ చేసే వాళ్ళు కనీసం గాయత్రి మంత్రం చేసేవాడు ఎవరైనా సరే ఒట్టి నేల మీద గాని రాతి మీద గాని కొయ్య మీద గాని కూర్చొని జపం చేయకూడదు, ఇది నిషిద్ధము, అది శుభఫలితాలను మనకు ప్రసాదించదు। ఇకపోతే కృష్ణాజనే జ్ఞాన సిద్ధి వస్యే రక్త ప్రతితితే అంటే ఎర్ర వస్త్రం మీద కూర్చుంటే ఏమొస్తుంది, ఈ విధంగా ఒక్కొక్క ఆసనం మీద కూర్చుంటే ఒక్కొక్క ఫలితం ఉంది। ఆ ఫలితాలు ఏదో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాము। మనకు కొంతకు బాగా జనాకర్షణ కావాలన్నటువంటి ఆసక్తి ఉంటుంది, ఎక్కడి పోయినా వాళ్ళని చూసి ఆకర్షించాలి, నా మాట వినాలి అనేటువంటి, అలాంటి సాధకులు ఎర్రని వస్త్రం మీద కూర్చొని సాధన చేస్తే వాళ్ళకి జనాకర్షణ శక్తి అద్భుతంగా లభిస్తుంది। అట్నే కొందరికి ఏమొద్దయ్యా నాకు మనశ్శాంతి ఉంటే చాలు అంటే భావన కలిగినటువంటి వాళ్ళందరూ పద్మాసనం మీద కూర్చొని జపం చేసుకుంటే వాళ్ళకు మనశ్శాంతి లభిస్తుంది। దాని తర్వాత కృష్ణాజనం మీద కూర్చుంటే జ్ఞాన సిద్ధి లభిస్తుంది, జ్ఞానం కావాలి నేను భగవంతుని పొందాలి అనుకునే వాళ్ళందరూ కృష్ణాజనం మీద కూర్చొని జపం చేసుకోవాలి। దాని తర్వాత మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, ఎందుకు పుట్టాము, మనం చేసే కర్మ ఏంది, అసలు మనం ఎవరని తెలుసుకొని మోక్షం కావాలని కోరుకునే వాళ్ళు పులిచరమ్మ మీద కూర్చొని పరమశివుడిలాగా జపం చేస్తే వాళ్ళకు మోక్షం సిద్ధిస్తుంది। దాని తర్వాత మనకు విజ్ఞానం కావాలి, మన అన్ని విషయాలు తెలుసుకోవాలి, మన సరస్వతి కటాక్షం కావాలి అని కోరుకునేవాళ్ళు దర్భాసనం వేసుకొని దర్భం మీద కూర్చొని జపం చేసుకుంటే వాళ్ళకి విజ్ఞానం కలుగుతుంది। దాని తర్వాత సర్వసిద్ధి ప్రదం, మనకు అన్ని అనుకున్న పనులన్నీ బాగా జరిగిపోవాలి, ఆ పనుల్లో ఏ ఆటంకాలు ఉండకూడదు అని కోరుకునేవాళ్ళు కమ్మడి మీద కూర్చొని జపం చేసుకోవాలి। దాని తర్వాత లోకమంతా వశం కావాలి, నేను ఏది కోరుకుంటుంది కావాలి, సర్వ వశీకరణ సిద్ధి కావాలనే వాళ్ళు పచ్చని ఆసనం మీద కూర్చొని జపం చేసుకుని అంటే గడ్డితో ఆసనం తయారు చేసుకొని గరిక ఆసనం చేసుకొని జపం చేసుకోవాలి। దాని తర్వాత అభిచారికం అంటే మంత్ర ప్రయోగాలు చేసేవాళ్ళు నల్లటి ఆసనం వేసుకొని మంత్ర జపం చేస్తే వాళ్ళ కోరిక నెరవేరుతుంది। జ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి, దైవ జ్ఞానం కావాలి అని కోరుకునే వాళ్ళందరూ తెల్లటి ఆసనం మీద కూర్చొని జపం చేస్తే వాళ్ళ కోరిక సిద్ధిస్తుంది। ఇకపోతే వస్త్రం మీద కానీ కూర్చుంటే దరిద్రం, రాతి మీద కూర్చుంటే వ్యాధులు, నేల మీద కూర్చుంటే దుఃఖము, కొయ్య మీద కూర్చుంటే చేసే ఫలం అంతా నిష్ప్రయోజనం అవుతుంది। ఈ విషయాలు గ్రహించి సాధకులు వారి వారి మనస్సంకల్పం ప్రకారం ఆ ఆసనం మీద కూర్చొని సాధన చేయండి, ఇది అనుభవజ్ఞుల మాట, అనుభవించి చెప్పేవాడటువంటి మాట, పెద్దలు చెప్పే మాట। ఇకపోతే ఏ దిక్కు మళ్ళీ కూర్చొని జపం చేసుకుంటే ఏ విధంగా ఫలితం వస్తుంది, ఏ తూర్పు అందరూ తూర్పుముఖమే కూర్చొని జపం చేయాలంటారు, ఒక తూర్పుముఖంలో కూర్చొని చేయాల్సిందే కాదు, కొందరు దక్షిణముఖమే అసలు కూర్చోరు, కొందరికి పడవడ కూర్చోరు, కానీ ఈ ప్రతి ఒక్క దిక్కు కూడా ఒక సూక్ష్మైనటువంటి అర్థం ఉంది, మన కోరికల ప్రకారం మనం చేసే సంకల్పం ప్రకారం ఆ దిక్కు మనం పూజ చేసు జపం కానీ తపం కానీ పూజ కానీ చేసుకుంటే ఆ సత్ఫలితాలు మనకు వస్తాయి। అది అది ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఆగ్నేయం ఆకర్షణం చేయవ పశ్చిమే ధనాగమం, ఆగ్నేయం ఆకర్షణం చేయవ పశ్చిమే ధనాగమం అంటే ఆగ్నేయంగా మళ్ళీ కూర్చొని మీరు జపం చేస్తే జనాకర్షణ సిద్ధిస్తుంది, అలా విధంగా వాయువ్యంగా కూర్చొని జపం చేస్తే శత్రు జయం, ఎవరైతే శత్రువులతో బాధపడుతున్నారో ఈ సమాజంలో ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను నశించుకోవాలంటే వాయువ్యముఖంగా కూర్చొని జపం చేసుకోవాలి।
దాని తర్వాత మాకు ఇవన్నీ ఏమొద్దు, నేను చేసే జపం యొక్క మూర్తిని దర్శించాలి, ఆ స్వామిని చూడాలి, ఆ తల్లిని చూడాలి అనే భావన కలిగిన వాళ్ళు నైతికంగా కూర్చొని జపం చేసుకుంటే వాళ్ళ భావాలు నెరవేరుతాయి. సంపూర్ణ జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం సిద్ధించాలి, పరబ్రహ్మ జ్ఞానం కావాలి అనేటువంటి వాళ్ళు ఈశాన్యంకు కావాలని జపం చేసుకుంటే వాళ్ళకి ఆ జ్ఞానం సిద్ధిస్తుంది. ఇవేమి వద్దయ్యా, మాకు శాంతంగా ఉండాలి, ఈ బంధనాలంతా మాకొద్దు, మేము శాంతిని పొందాలి అని కోరిక కలిగిన వాళ్ళు ఉత్తరం దిక్కు మళ్ళీ కూర్చొని జపం చేసుకుంటే వాళ్ళు కోరుకున్నటువంటి శాంతి లభిస్తుంది. వశీకరణ సిద్ధి కోసం తూర్పుముఖంగా మళ్ళీ మనం జపం కానీ ధ్యానం కానీ పూజ చేస్తే వశీకరణం నాకు సిద్ధిస్తుంది. అదేవిధంగా శత్రు నాశనం కోసం దక్షిణముఖంగా కూర్చొని మనం జపం చేసుకోవాలి. బాగా ధనలాభం కావాలంటే ధనార్జన కోసం సంకల్పంతో చేసే జపాన్ని పడమటి దిక్కుగా మళ్ళీ ఆ ధనార్జన కోసం జపం చేస్తే మనకు ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ఈ విధంగా ఈ అష్టదిక్కుల్లో కూర్చొని మనం చేసే సాధన, పూజ, అభిషేకం ఏదైనా సరే దైవ కార్యక్రమం సంబంధించింది చేసుకుంటే వాళ్ళ వాళ్ళ సంకల్పం ప్రకారం ఆ సంకల్పం సిద్ధిస్తాయని మనం మన పూర్వులు మనకు తెలియపరిచింది, మీకు తెలియపరుస్తున్నాను. ఈ విషయజ్ఞానం కలిగి ఈ పరిజ్ఞానంతో చేసే జపం మనకు సత్వరమైనటువంటి ఫలితాలనే ప్రసాదిస్తుంది. అతి ముఖ్యంగా ఈ శరణవరాత్రుల్లో ఈ విధంగా మీరు సాధన చేస్తే, ఆ పరాశక్తిని ఆరాధిస్తే, ఆ పరబ్రహ్మను ఆరాధిస్తే, ఏ రూపంలో ఆరాధించినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, భగవతి ఏదో రకరకాల రూపాలు చెప్తున్నారు, స్కందమాత అని ఏ రూపంలో ఆరాధించినా ఆకాశాద్వైతంతో యథావిధి సాధన అన్నట్టుగా ఈ చేసేటువంటి కర్మ అంతా, ఈ చేసేటువంటి ఫలితం అంతా ఆ పరమేశ్వర పరమేశ్వరు యొక్క, కామేశ్వరి కామేశ్వరు యొక్క పాదాల వందకు చేరి మీ యొక్క కోరికలు సిద్ధింపగలగాలని, సిద్ధించేట్లు జరగాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్వే జన సుఖినోభవంతు. మా MVP 9 ప్రేక్షక మహాశీలకు విజయదశమి శుభాకాంక్షలు. జై హింద్.